రూపము ప్లస్ ఆలోచన ఇది లోపలుండే మనస్సు యొక్క ఒకనొక రూపం ఒకనొక రూపమే ఇంకా ఇంకో రూపం ఒకటి ఉంది మనస్సుకి మనస్సుకి రెండు రూపాలు ఉన్నాయి చెప్తారాయన ఇది ఒకనొక రూపం ఇప్పుడు సపోజ్ అని చూశారు కదా మనస్సులో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిచిపెట్టాయి ఇంకేం అక్కలేదు కళ్ళు అక్కలేదు ఏనుగు గుర్తుకొచ్చింది ఏనుగు ఏనుగుని చూడండి ఒకసారి అలాగా అలా నన్ను చూస్తూ చూడకండి ఏనుగుని మళ్ళీ చాలా తేడా వస్తుంది ఊరికి ఒకసారి ఏనుగుని చూడండి ఒకసారి ఏనుగుని అలాగా విజువలైజ్ చేసుకోండి ఏనుగు వచ్చింది అంటే ఏం జరిగిందనంటే పరిపూర్ణానంద అనే వ్యక్తి ఆ రూపం పో పడిపోయింది ఆ పేరు పోయింది ఇప్పుడు ఏనుగు అనే పేరు వచ్చింది ఏనుగు అనే రూపం వచ్చింది చూడండి ఇంతకముందు నేమ్ అండ్ ఫామ్ పడిపోయింది ఇప్పుడు కొత్త నేమన్ ఫామ్ వచ్చింది మళ్ళీ గులాబీ పువ్వు అన్నాను అనుకోండి ఇది పడిపోతుంది ఆ నామరూపం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఈ నామరూపాలన్నీ అసలు లోపల అలా వచ్చేస్తున్నాయి పడిపోయిన తర్వాత ఎక్కడ పడిపోతుందండి ఇదంతా ఏ ఫైల్స్ కింద అలా పడిపోతుంది ఎక్కడ పడిపోతున్నాయి చెప్పండి ఏమైనా పేరుకుపోతున్నాయా అట్టల చెక్కలాగా లాగా ఏమన్నా లోపల లేకపోతే లాగా ఏమైనా లోపల ఏమైనా కట్టలు కట్టలు ఏమైనా పేరుకుపోతున్నాయా చెప్పండి ఎక్కడ పడిపోతుంది ఎక్కడ పడిపోతుంది బె ఎక్కడ పడిపోతుంది అది మీరు మీరు అనుభూతి పొంది చెప్పండి నోటితో కాదు నాకు కావాల్సింది మీ నోటితో చెప్పే మాట నాకు వద్దు మీరు లోపల చూడండి ఒకసారి ఏనుగు అనుకున్నప్పుడు ఏనుగు వచ్చింది ఆ ఏనుగు పడిపోయింది ఎక్కడ ఒకసారి నిలబడండి అక్కడ అక్కడ నిలబడి చూడండి పరిపూర్ణానందంటే ఆయన వచ్చారు పడిపోయింది ఎక్కడ పడిపోయింది అక్కడ నిలబడి చెప్పండి కంగారు పడిపోకండి మిమ్మల్ని ఏం కంగారు పెట్టట్లేదు ఆ నిలబడి ఎక్కడ ఆ ఆనంద పడిపోయింది ఏనుగు వచ్చింది పడిపోయింది గులాబీ పువ్వు వచ్చింది పడిపోయింది ఒకసారి చూడండి నిలబడండి అక్కడ నిలబడి ప్రశాంతంగా దాన్ని అదే 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 ఎక్కువ మాట్లాడకండి వినండి జాగ్రత్తగా వినండి అది ఎక్కడ వచ్చింది ఎక్కడ పడిపోయింది అసలు అది వచ్చింది కదా అది రావడానికి కారణం ఏంటి నేను అనుకున్నాను ఇప్పుడు ఆలోచించండి నేను అనుకున్నాను అది వచ్చింది అంటే లోపల అనుకునేవాడు ఒకడున్నాడు అనుకోబడింది ఒకటి ఉంది ఇది రెండే మనం పట్టుకోవాలి ఇప్పుడు అనుకునేవాడు ఒకడున్నాడు వాడున్నాడు కాబట్టే అనుకోవడం అంటూ జరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఒక్కసారి నిలబడండి నిజమేనండి మనం మనం ఏం చేసామంటే అనుకునేవాడిని వదిలేసాం అనుకోబడేదాని మీదకి వెళ్ళిపోతున్నాం మనం మనం ఏం చేస్తున్నాం నేను అనుకున్నాను పరిపూర్ణానంద వచ్చారు ఇప్పుడు నేను అనుకున్నాను ఆయన పడిపోయారు ఏనుగు వచ్చింది ఇప్పుడు మళ్ళీ అనుకున్నాను గులాబీ పోని ఏనుగు పడిపోయింది గులాబీ పో వచ్చింది ఇప్పుడు మళ్ళీ అనుకుంటాను టిఫిన్ అనుకుంటాను ఇడ్లీయో ఏదో ఒకటి ఇది పడిపోతున్నది వస్తుంది అంటే అనుకునేవాడు ఉండి వాడు అనుకుంటుంటే ఈ ఆలోచనలు వస్తున్నాయి పడిపోతున్నాయి ఈ వృత్తి వస్తుంది పడిపోతుంది ఈ దృశ్యాలన్నీ కూడా ఏమవుతున్నాయి వస్తున్నాయి పడిపోతున్నాయి కాబట్టి ఉదయం లేచినప్పటి నుండి బాగా వినండి ఉదయం మేలుకున్నప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఏం జరుగుతుంది తెలుసండి ఒక దృశ్యం వస్తుంది దాంతో ఇంటరాక్ట్ అవుతున్నాం పడిపోతుంది రెండో దృశ్యం వస్తుంది ఇంటరాక్ట్ అవుతున్నాం పడిపోతుంది మూడో దృశ్యం వస్తుంది వ్యవహరిస్తున్నాం పడిపోతుంది నాలుగో దృశ్యం ఇలాగా ఉదయం మేలుకున్నప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఈ దృశ్యాలు ఏడతెరపి లేకుండా వస్తూ ఉన్నాయి వ్యవహరిస్తున్నాను పడిపోతున్నాయి వస్తుంది వ్యవహరిస్తున్నాను పడిపోతుంది కానీ ఇక్కడ బాగా చూడండి దృశ్యవారితం చిత్తమాత్మన ఇప్పుడు మన మనస్సుని సరిగ్గా మనం అర్థం చేసుకుంటూ పోతే మనస్సు అంటే ఏమీ కాదు నేను అనుకునే ఆలోచనలే మనస్సు నేను అనుకుంటే ఆ రూపం పొందింది కదా ఆ రూపమే మనస్సు నేను అనుకుంటే ఏ శబ్దము ఏ నామము ఏ రూపమైతే నేను అనుకున్నానో ఆ నామరూపం లోపల వచ్చింది కదా అదే మనస్సు అర్థమైందా ఇప్పుడు మీకు అది ఎక్కడ పడిపోతుంది ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ఇక్కడ రెండు ప్రశ్నలు వేసుకోవాలి మనం ఒకటి కాదు ఒకటి ఈ అనుకునేవాడు ఎవరు ఇదొక ప్రశ్న ఇది పక్కన పెట్టండి ఇది చూద్దాం అసలు నేను అనుకున్నాను కదా పరిపూర్ణానందాన్ని వచ్చారు ఆయన చూశాను ఆయన పడిపోయాడు మళ్ళీ వచ్చింది ఆ ఆలోచన అసలు ఈ ఆలోచన ఎలా పరిపూర్ణానంద రూపాన్ని పొందేసింది మళ్ళీ ఆ రూపాన్ని పటపట పటపట పడిపోయింది మళ్ళీ రూపం పొందేస్తుంది ఏనుగు రూపం మళ్ళీ పటపట పటపట పడిపోతుంది మళ్ళీ గులాబీ అనగానే పొందేసింది మళ్ళీ పడిపోయింది మీరు ఏదనుకోండి పడాక్కలా పొందేస్తుంది అభిమన్ రూపం వచ్చేస్తుంది ఎంత స్పీడ్గా వచ్చిందో అంతకంటే స్పీడ్గా పడిపోతుంది కదా ఏం కాన్సెప్ట్ అండి లోపల ఏం జరుగుతుంది లోపల మీరు మొత్తం మొత్తం ప్రపంచాన్ని ఇక్కడ ఆ లోపల అలా సృష్టించుకుని అలా పడేసుకుంటారు క్షణం కూడా పట్టదు క్షణం పట్టిందా మీకు గులాబీ అనేలోపే గులాబీ అయిపోయింది కళ్ళు రెప్ప మూసి తీసేలోపే సృష్టి అయిపోతుంది ప్రళయం కూడా అయిపోతుంది లోపల అయిందా లేదా అవునా అందుకని అమ్మవారికి పేరేంటంటే సృష్టికర్తీ బ్రహ్మరూప గోప్తి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరీ సృష్టి తన నుండే చేసింది స్థితి తానే దానికి ఉంది సంహారం తనలోనే తీసుకుంటుంది కాబట్టి లోపల గులాబీ పువ్వుని నేనే తయారు చేశాను ఆ గులాబీ పువ్వుని నేనే ఎంజాయ్ చేస్తున్నాను ఆ గులాబీ పువ్వుని మళ్ళీ నేనే మింగేస్తున్నాను మరి బ్రహ్మ విష్ణు శివుడు ఎక్కడున్నాడండి మీరై ఉన్నారు కాదా మీరే ఉన్నారండి విత్ రెఫరెన్స్ టు యువర్ కాన్సెప్ట్ ఆఫ్ రోజ్ యు ఆర్ బ్రహ్మ యు ఆర్ క్రియేటర్ బ్రహ్మాజీ విత్ రెఫరెన్స్ టు ద రోజ్ దట్ ఈస్ సస్టైన్డ్ బై యూ యు ఆర్ విష్ణు విత్ రెఫరెన్స్ టు ద సేమ్ రోజ్ దట్ యు ఆర్ టేకింగ్ బ్యాక్ డిజాల్వింగ్ యు ఆర్ రుద్రహ